విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలను తలపించేలా 3 కోట్ల వ్యయంతో సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. అధునాతన సౌకర్యాలతో దాదాపు 3 కోట్ల వ్యయంతో సిరిసిల్లలో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాలను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వేళ సీఎస్ఆర్ నిధులతో పాఠశాల పునర్నిర్మాణం జరిగినట్టు వెల్లడించారు. దివీస్ ల్యాబొరేటరీ వారు ముందుకు వచ్చినట్టుగా మరికొంతమంది దాతలు, ప్రజాప్రతినిధులు రాష్టంలోని మిగతా పాఠశాలలను తీర్చిదిద్దాలని కేటీఆర్ కోరారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి పేదలకు చదువుకునేందుకు వీలుగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం జ్యోతిబాపులే, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తున్నట్టు తెలిపారు. గడిచిన 6.5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు దివీ ల్యాబ్స్ వాళ్ళు ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి మన విజ్ఞప్తి మేరకు ఇంత చక్కటి మనం భవనాలు, ఇంత చక్కటి వసతులు నిర్మాణం చేసుకోవడానికి వారు సహాయపడ్డారు. నేను రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాల్లో ఉండే వివిధ పాఠశాలల్ని మీరు ఇదే పద్ధతుల్లో దివీ ల్యాబ్స్ తీసుకున్నట్టే మీరు కూడా దత్తత తీసుకోండి. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఒకప్పుడు శిథిల భవనాలు, వసతుల లేమితో కనిపించిన ఈ పాఠశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నిధులతో పునర్నిర్మించారు. 3 కోట్ల ఖర్చుతో 1,000 మంది చదువుకునేలా 20 తరగతి గదులు, డిజిటల్ గ్రంథాలయం, 32 కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. 400 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చునేలా భోజనశాల, నిరంతర రక్షణ కల్పించేందుకు 12 CCTV కెమెరాలను అమర్చారు. సింథటిక్ తో రూపొందించిన ఆకుపచ్చటి క్రీడా మైదానం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పాఠశాలలో 10వ తరగతి వరకు సాధారణ బోధనతో పాటు వాటికి సమాంతరంగా వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నారు. బుక్ బైండింగ్, హౌస్ వైరింగ్, టైలరింగ్ తదితర కోర్సులను బోధించేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులున్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాల ఎంత బాగా డెవలప్ అవడం అనేది అద్భుతమైన బహుమానంగా భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ స్కూల్ చాలా సమస్యలతో సతమతమవుతూ ఉండేది. పురాతన భవనము శిథిలావస్థలో ఉండి ఏ సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులుగా ఉండేది. సార్ ప్రత్యేకంగా చెరువు తీసుకొని స్కూల్ డెవలప్ చేస్తున్నారు. క్లాస్ రూమ్స్, డైనింగ్ హాలు, ఫుట్బాల్ కోర్టు, ల్యాబ్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వర్షం పడినా మీద ఫ్లోర్ ఉడుస్తుండే కింద. ఇప్పుడు మా స్కూల్ కార్పొరేట్ స్కూల్ లాగా మారింది. కేటీఆర్ సార్ మా స్కూల్ని చాలా బాగా డెవలప్ చేశారు. ముందు మా స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ కూడా అంత బాగోకపోతుండే. ఇప్పుడు మా స్కూల్లో ప్లే గ్రౌండ్ మంచి గ్రాస్ తోటి నీట్గా అయింది. ముందు మా స్కూల్లో ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడు స్కూల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇదే తరహాలో రూపుదిద్దుకోవాలన్నదే తన స్వప్నమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆకాంక్షించారు.